హాయ్ అండి, పల్లెటూరులో కోడులను చూడండి ఎలా పెంచుతున్నారో ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో చేశాను. ఎన్ని కోడిలో చూడండి, అన్ని ఇంట్లో పొదిగిన కోడి పిల్లల నుండి, కోడిగుడ్ల నుంచి వచ్చిన కోడి పిల్లలే, పుంజులు ఇవన్నీ కూడా సంక్రాంతికి వాటి కోసం పెంచుకుంటారు. వాటితో పాటు పిట్లు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక 1 మంత్ 2 మంత్స్ వేరియేషన్లోనే చాలా పెద్దగా అయిపోతాయి. నా పాత వీడియోస్లో ఈ బ్లాక్ కలర్ చిన్న పిట్టలు వీడియోస్ పెట్టాను, అవి 1 మంత్ 1.5 మంత్లోనే ఇంత పెద్దవైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వైట్ పిల్లలు ఉన్నాయన్నమాట. సో చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఈ పల్లెటూరుల్లో, ఎందుకంటే వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్, ఫుడ్ ఇవన్నీ కూడా కింద నేలలో నుంచి వస్తూ ఉంటాయి కదండి. సో ఇక్కడ బియ్యం వేశారు, మొత్తం అన్ని కోళ్ళు అన్ని వాటి పిల్లలతో సహా అన్నీ వచ్చి తింటున్నాయి అన్నమాట. సో ఇది క్యాప్చర్ చేశాను మీకు చూపిద్దామనేసి. ఆ బియ్యం నూకలు మొత్తం అన్నీ తింటున్నాయి, పక్కన ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో తిరుగుతాయి, అలా ఆడుకుంటూ ఉంటాయి. వాటికి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అయితే పల్లెటూరులో మాత్రమే సఫిషియెంట్గా దొరుకుతాయని నా ఫీలింగ్ అండి. సో వాటికి ఏవి కెమికల్స్ యూస్ చేయకుండా, ఏమి ఇంజెక్షన్స్ చేయకుండా న్యాచురల్గా గ్రోత్ అవుతాయి అని నా ఫీలింగ్ ఇక్కడ ఉంటే. సో మీకు కూడా ఒకసారి క్యాప్చర్ చేసి చూపిద్దాం ఈ వీడియో అనేసి చేశాను.